శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో కోరుకునేది ధన సంపాదన, ఆరోగ్యము, దానికి తోడుగా ఆయుష్, కీర్తి, ప్రతిష్టలు. వీటిలో ముఖ్యంగా ఎన్ని ఉన్నప్పటికీ కూడా మానసిక శాంతి. మానసిక శాంతి కోసం ఏం చేయాలి, ధన ప్రాప్తి కోసం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన మహర్షులు మనకు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. గృహబల రీత్యా అందరికీ కూడా అందిస్తున్నటువంటి ఈ యొక్క విశేషాంశాలను ప్రతి ఒక్కరూ కూడాను నమ్మకంతో గనక పాటించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ధన ప్రాప్తి కోసం చెప్పేటువంటి ఈ యొక్క పరిహారాలు చాలా చక్కగా ప్రతి వారికి కూడాను సహకరిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అందిస్తూ ఉన్నాం. రావి చెట్టు ఆకు ఒకటి తీసుకొని వచ్చి దేవుని యొక్క పూజా స్థానంలో దాన్ని ఉంచండి. మీరు ఎప్పుడు తీసుకొచ్చినా శనివారం రోజు తీసుకురావాలి. మరలా వచ్చేటువంటి శనివారం నాడు ఇంకో కొత్త ఆకు తీసుకొచ్చి ఈ కొత్త ఆకుతో పాటు పాత ఆకును కూడా ఉంచండి. అంతేగాని పారవేయద్దు. ఇలా ప్రతి వారం కూడాను చేయండి, నాలుగు వారాల పాటు. ఇలా నాలుగు వారాల పాటు చేసిన తర్వాత పాత ఆకులన్నీ కూడాను ఎండిపోయినవి ఏమన్నా ఉంటే దాంట్లో వాటన్నిటినీ కూడాను బయట చెట్టు కింద భూమిలో ఉంచండి. బయట చెట్టు కింద భూమిలో మీ కాంపౌండ్ వాల్లో లోపల భాగంలో చెట్లు వేసి ఉంటారు కదా, ఆ చెట్లలో ఈ రావి ఆకులను భూమి లోపల ఉంచండి. రావి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని, ఇక్కడ లక్ష్మీ కృప అనేటువంటిది తొందరగా కలుగుతుంది ఆ ఇంట్లో. మీరు చేయవలసిందల్లా రావి ఆకుని ఉంచి పూజ చేసి నాలుగు వారాలు కాగానే ఆ రావి ఆకుల్ని మీ ప్రాంగణంలోని భూమిలో ఉంచటం. ఉదయం నిద్ర నుంచి లేవగానే మీ యొక్క రెండు అరచేతుల్ని కూడాను చూసుకోండి. అలా చూసుకున్నాక చేత్తో మూడు నాలుగు సార్లు ముఖం పైన రుద్దుకోండి. ఇట్లా ఇలా రుద్దుకున్నట్లయితే ఏమవుతుందంటే చేతి వేళ్ల నుంచి అదృష్ట కిరణాల ప్రభావం మీ శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. నిద్రపోయి ఉంటారు కదండి, నిద్ర నుంచి లేవగానే ఈ పని చేయండి. ఇలా చేసినట్లయితే మీ అదృష్టం మీ వద్దే ఉంటుంది, ఇంకోళ్ళకి పోదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను నిద్ర నుంచి లేచాక తమ అరచేతులు తామే చూసుకొని ముఖం పైన మూడు సార్లు ఇలా రుద్దుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే అదృష్టం అనేటువంటిది మీకు ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క వంటింట్లో ఏ రోజైనా సరే ఒక నల్లని ఉట్టి వేలాడదీయండి. ఉట్టి అనేటువంటిది ఐశ్వర్యానికి నాంది పలుకుతుంది. కృష్ణ పరమాత్మ ఉట్టిలో ఉన్నటువంటి వెన్న దొంగిలించాడని కదా మనకు భాగవతంలో చెప్పేది. అందుచేత వంటింట్లో ఎప్పుడు ఉట్టి అనేది మాత్రం కట్టి ఉండాలి. ఇప్పుడు నవీన యుగంలో ఉట్ల సంగతే మర్చిపోయాం. ఉట్టిలో పాలు, వెన్న ఇట్లాంటివన్నీ కూడా ఉంచినట్లయితే ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంచుతుంది. అంతేకాకుండా ప్రతి గురువారం కూడాను ఒక ముత్తైదువుకు సౌభాగ్య సామాగ్రి ఇచ్చేటువంటి పద్ధతిని అలవాటు చేసుకోండి కొన్నాళ్ల పాటు. ఇలా గనక ఇస్తే లక్ష్మీ కడాక్షం అనేటువంటిది త్వరగా కలుగుతుంది. మన భారతీయ సంస్కృతిలో కొన్ని నోముల్లో కూడాను ఈ విధి విధానాన్ని చెప్పడం జరిగింది. అలాగే విశేషకరమైనటువంటి కొత్త కార్యం ఆరంభం చేయటానికి మీరు బయలుదేరే ముందుగా ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు పిటికడు నల్ల మినువులు బయలుదేరేటువంటి వ్యక్తిపై నుంచి దిగదుడిచి భూమిపైన వేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటి ఇల్లాలు మినువుల్ని దిగదుడిచి భూమిపైన వేయాలి. తర్వాత మర్రి చెట్టు ఆకులు తాజాగా ఉన్నవి తెచ్చి శుభ్రంగా చేసి కురుపుష్య లేదా రవిపుష్య యోగ సమయంలో
వాటిపైన పసుపుతో స్వస్తిక్ గుర్తు చిత్రించి మీ ఇంట్లో ఉంచుకోండి. రావి ఆకు మీద కృష్ణుని బొమ్మ గీస్తారు చాలా మంది. ఎండినటువంటి రావి ఆకుపై కృష్ణుని యొక్క చిత్రం చక్కగా గీసి ఫోటో ఫ్రేమ్ కట్టిచి గోడకు కూడాను తగిలించుకుంటారు. ఇది కూడా ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని ఇస్తుంది ప్రతి వారికి కూడా. ఎర్ర పూలు, ఎర్ర చందనం, గోరోజనం, పసుపు, యవలు లేదా నువ్వులు మొదలైనటువంటివి నీటిలో వేసి సూర్యునికి కనుక ఆదివారం నాడు సమర్పించినట్లయితే సూర్య భగవాను యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల కంటికి హృదయానికి సంబంధించిన రుగ్మతలు రాకుండా రక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేసేటువంటి విధి విధానంలో ఇది కూడా ఒకటి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే చీమలు కనపడితే ఆ చీమలకు కాస్త బియ్యపిండి పంచదార కలిపి వేయండి. అలా గనక వేసినట్లయితే తప్పనిసరిగా ధన సాఫల్యం కలుగుతుంది. చక్కెర కానీ బియ్యపిండి కానీ ఏదో ఒకటి ఆహారంగా చీమలకు వేయాలి. కష్టజీవులు ఎవరంటే చీమలే. చాలా గొప్పగా కష్టపడుతుంటాయి, ఉద్దూకులు కూడా అవి. అందుచేత ఆ చీమలకు వేయాలి. ఉదయం లేవగానే ఈ విధంగా చేయండి. తర్వాత అప్పుడప్పుడు పక్షులకు కూడాను మినుములు, సజ్జలు మొదలైనటువంటివి ఆహారంగా కనుక వేసినట్లయితే పావురాలకు కానీ పక్షులకు కానీ వేసినట్లయితే మీకు గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు.